జమ్మూ కాశ్మీర్లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునుంది. కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో పార్టీ ప్రారంభం కానుంది. నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన విధి విధానాలను ఆజాద్ మీడియా వేడుకగా పార్టీ పేరును వెల్లడించనున్నారు. జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. అయితే ముందుగా జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాశ్మీర్లో ఒంటరిగా పోటీ చేయనున్న ఆయన ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని విరుచుకుపడ్డారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం.